ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. కనీసం గతంలో ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణం పొందాం దరఖాస్తులు పెడితే ఒక్క దరఖాస్తు కూడా ఇవాళ మంజూరు చేయకుండా కొలువులేమో కల్వకుంట్ల కుటుంబానికి పరిమితం, తెలంగాణ వస్తే కొలువులు వస్తాయి, ఇంటికి ఒక కొలువు వస్తుందని చెప్పి నమ్మ బలికి నెత్తేట ముంచి పరీక్షల పేరు మీద ఇవాళ వాయిదాలు, ప్రశ్నపత్ర లీకేజీలు వివాదాలతో ఈ యొక్క యువత సతమతం అవుతూ ఉంటే ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతున్నటువంటి, కనీసం బీసీ కార్పొరేషన్ ద్వారా లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఒక్క దరఖాస్తు కూడా ఇవాళ మీరు ఆర్థిక సాయం చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం. ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు, చిన్న కులాలకు పెద్దపీట అన్నారు, సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్ అన్నారు. 3 సంవత్సరాలు ముచ్చటగా 3,500 కోట్లు బడ్జెట్ కేటాయించి 10 కోట్లు కూడా ఇవాళ ఈ వర్గాలకు ఖర్చు పెట్టకుండా కేవలం ఆ సిబ్బంది జీతభత్యాలకే పరిమితం చేసి సంచార జాతులు, చిన్న కులాలను ఏ రకంగా విస్మరించారో, నిర్లక్ష్యం చేశారో కాచుకొని చూస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు, పాలక మండళ్లు ఇవన్నీ కూడా ఫెడరేషన్లు, నిధులు లేవు, చైర్మన్కు చైర్ లేదు, ఫ్యాన్ లేదు, ప్యూన్ లేదు. ఇంత అవమానకరంగా బీసీలను దిగజారిస్తే 36 కార్పొరేషన్ పదవుల్లో 3 మాత్రమే బీసీలకు, 40 ఎమ్మెల్సీలలో 4 మాత్రమే బీసీలకు. ఇవాళ భారతీయ జనతా పార్టీ 88 మందిని 2-3 జాబితాల్లో అభ్యర్థులు ప్రకటిస్తే 31 మంది బీసీలకు, అందులో 2 మహిళా బీసీలకు. మీ పార్టీలు ఒకళ్ళు 20, 23 లేదా 26కే పరిమితమైతే బీఆర్ఎస్లో ఒక బీసీ మహిళకు చోటే లేదు. బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి తీర్మానాలు చేసి చివరికి ఏ రకంగా కొండందవి ఎలుకను పట్టిన చందంగా బీసీలను, సీనియర్ నాయకులను ఢిల్లీలో పడిగాపులు కాపించి అపాయింట్మెంట్ ఇవ్వక అవమానపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్లో వివక్షత, ముస్లిం క్రిస్టియన్గా ఉండేటువంటి ఓబీసీలకు 100% రీఎంబర్స్మెంట్, బీసీలు ఓబీసీలు ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారికి ఆంక్షలు, ర్యాంకులతో ముడిపెట్టి ఏ రకంగా హిందూ ఓబీసీలను ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో టీఆర్ఎస్ మోసం చేస్తూ ఉన్నదో. ఈ రాష్ట్రంలో 12% ఉన్న మైనార్టీలకు 192 గురుకులాలు ఉంటే 52% ఉన్న బీసీలకు 260 గురుకులాలు. ఇది బీసీల పట్ల ఉన్న మీకు మమకారం. కాంగ్రెస్ చరిత్ర నేను పెద్దగా చెప్పాల్సి అవసరం లేదు. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ వరకు ఎన్నడూ కూడా బీసీల అభ్యున్నతి కోసము, వారి సంక్షేమం కోసము, రిజర్వేషన్ల కోసం కమిషన్లు వేసిన పాపన పోలేదు. వేసిన కమిషన్ మీద పార్లమెంట్లో చర్చ పెట్టకుండా బుట్టదాఖలు చేసినటువంటి నెహ్రూ నుంచి మండల్ కమిషన్ సిఫార్సుల విషయం